వెల్కమ్ బ్యాక్. గొప్ప పెయింటింగ్స్ వేయగల ఆర్టిస్ట్ అనగానే మగవాళ్ళు మాత్రమే మన కళ్ళ ముందు మెదులుతారు. మిగతా రంగాల్లో వివక్ష ఉన్నట్లే కళారంగాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోంది. ఆ వివక్షను బ్రేక్ చేసేలా మహిళా చిత్రకారుల ప్రతిభను చాటాలనుకుంది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ. అందులో భాగంగా కేవలం మహిళా చిత్రకారులతోనే ఓ ఆర్ట్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మహిళల ఆలోచనల నుండి పురుడు పోసుకున్న ఒక్కో పెయింటింగ్ ఒక్కో సామాజిక సందేశాన్ని ఇస్తోంది. అవకాశం ఇవ్వాలి కానీ మహిళలు ప్రతిభ చాటని రంగం ఏదీ ఉండదు. అవకాశాలు ప్రోత్సాహం లేకనే ఎక్కువ మంది మహిళలు చిత్రకళారంగంలో ప్రతిభను చాటలేకపోయారు. ఇప్పటికీ బొమ్మలేసే కెరియర్ ఎంచుకుంటానంటే అబ్బాయిల్ని ప్రోత్సహించినందుగా అమ్మాయిల్ని తల్లిదండ్రులు ఎంకరేజ్ చెయ్యరు. ఈ కారణంగానే మన దగ్గర మహిళలు గొప్ప కళాకారులుగా ఎదగలేకపోతున్నారు. అయితే తెలంగాణలో చాలామంది యువతులు చిత్రకళారంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ మహిళా చిత్రకారుల ప్రతిభ చాటేందుకు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియం ఆధ్వర్యంలో ప్రఖ్యాత ఆర్టిస్ట్ ఎంపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంపులో 50 మంది యువతులు తమ ఆలోచనలకు రూపాన్నిచ్చారు. సోషల్ మీడియాలో పాజిటివ్గా చెప్పేవాళ్ళే మళ్ళీ బయట సమాజంలో అబ్యూస్ చేయడం, ఉమెన్ అబ్యూస్ జరుగుతుంది. సో అట్లాంటివి చూపించడానికి నేను ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియా తీసుకొని నేను మొన్న జరిగిన దిశ రేప్ కేస్ అది పోస్టర్ లాగా చేస్తున్నా. ఈ ఆర్ట్ వచ్చేసి ఇది ఒక సింధూరంగా తీసుకున్నాను. అంటే ఉమెన్కి లైఫ్ పార్ట్గా ఒక సింధూరం ఉంటుంది కదా, అలా ఒక సింధూరం తీసుకున్నాను. ఈ చీమలు అనేవి ఒక పెయిన్ని చూపిస్తుంది. అంటే ఇంత పెయిన్ ఒక్కసారిగా ఆర్ట్ మీద పడ్డా కానీ, అంటే ఆ ఉమెన్ మీద వచ్చినా కానీ తను ఈ సింధూరం ఎంత స్ట్రాంగ్గా ఉందో అంతే స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ మీద ఈ వర్క్ చేశాను. ఇప్పుడు ఒక మనిషి ఫేస్ చూస్తే మనకి వాళ్ళ ఐడెంటిఫికేషన్ మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ హ్యాండ్స్ అండ్ లెగ్స్ చూస్తే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ లైఫ్ డైలీ రొటీన్ ఏంటి అర్థమవుతుంది. సో నేను అది బేసికలీ ఐ వాంట్ టు షో మై మామ్ ఇన్ దిస్ పెయింటింగ్. మహిళల అందాలు అంగాంగ వర్ణనలే పెయింటింగ్స్గా మారిన తరానికి ఈ యువతులు వేసిన పెయింటింగ్స్కి చాలా తేడా ఉంది. సమకాలీన అంశాలను మహిళల కోణంలో వేసిన పెయింటింగ్స్ ఇవి. తమలోని శక్తిని, తాము చెప్పాలనుకున్న అంశాలను ఈ యువతులంతా అత్యంత శక్తివంతంగా ప్రదర్శించారు. ఎప్పుడైనా సరే ఒక మనిషి పుట్టారు అనగానే ఎవ్రీ ఫ్యామిలీ ఎవరో ఒకరైనా సంతోషంగా ఉంటారు, ఎవరు ఉండకుండా అయితే ఉండరు. దట్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. సో ఉమెన్ ఆర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఒక్క దాంట్లో ఉన్నారు ఇందులో లేరు అనేది ఏదీ లేదు. దాట్ వాట్ ఐఎమ్ డిపెక్టింగ్ ఇన్ మై పెయింటింగ్, దట్ ఎవ్రీ స్ట్రీమ్ ఇన్ ద ఐకాన్స్. ఈ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ మనం చూస్తున్నాము. సో వాళ్ళ బేబీస్కి ఫీడింగ్ అనేది ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ కాంపిటీషన్ వల్ల ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ పవర్, ఎవరు తక్కువ అని కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్ మంత్స్. నార్మల్గా ఈ రోజుల్లో చాలా వరకు రేప్ కేసెస్ అనేవి చాలా జరుగుతున్నాయి కదా, 9 మంత్స్ బేబీ నుంచి ఓల్డ్ ఏజ్ కానీ టీనేజ్ గర్ల్స్కి కూడా చాలా రేప్ కేసెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ పెయింటింగ్ వేయడం జరిగింది. విమెన్స్ డేను పురస్కరించుకుని మహిళా చిత్రకారులు గీసిన 150 పెయింటింగ్స్తో సాలార్జంగ్ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్, సాలార్జంగ్ మ్యూజియం మరియు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి 4 లలిత కళ కళాశాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎన్నో రంగాల్లో పురోగతి చెందుతున్నారు. సో ఇక్కడ కళాకారులు కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అనడానికి ఈ కళాశిబిరం నిదర్శనం. సో ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. వీళ్ళందరూ కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నారు. మహిళలు ఏం కోరుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, సమాజాన్ని ఎలా చూస్తున్నారో, తమ చుట్టూ ఉన్న వాళ్లకు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఆ భావాలన్నీ
ఈ చిత్రాల్లో ప్రతిబింబిస్తున్నాయి. తెలంగాణలో ఇంత పెద్ద సంఖ్యలో మహిళా చిత్రకారులున్నారని ఈ ప్రదర్శన తొలిసారిగా చాటి చెప్పిందే.